ఆడపిల్లనమ్మా అంటూ దిగులు చెందకు. ఆడపులిలా ఈ లోకానికి నీవెంటో చాటి చెప్పు. మహిళా లోకానికి, జనసేన వీర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ సిద్ధు జనసేన యువ నాయకుడు కావలి. కుటుంబానికి ఆత్మీయతను పంచి తనవారి కోసం అహర్నిశలు కష్టించి తన ఇంటిని నందనవనం చేస్తూ ఓర్పు సహనానికి నిదర్శనంగా నిలుస్తున్న స్త్రీమూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ మంచాల ప్రసాద్, 31వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి. స్వశక్తితో సాధికారత, సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీమూర్తులకు, వాసవి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాసవి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. బోగోల్ మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథానికి ఏమైంది? రథానికే ఎందుకు ఇలా జరుగుతుంది? నాడు మంటల్లో చిక్కుకొని దగ్ధమైన సంఘటన ఇంకా కళ్లల్లో మెదులుతుండగానే ఈ బ్రహ్మోత్సవాలకు నూతన రథం కుప్పకూలిపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బ్రహ్మోత్సవాల్లో స్వామి పూజ కంటే వ్యక్తి పూజకే అధిక ప్రాధాన్యత ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సిన పాలకవర్గం, సిబ్బంది పాత్ర నామమాత్రం కావడం ఎవరిదారి వారిదైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తయారు చేసిన రథం వీధుల్లో ఎంతమాత్రం తిరుగుతుందనే అంచనాలు ఎవరికీ లేవు. రథానికి చొప్పులు వేసేవారిని, కొత్తవారిని తీసుకురావడం వారికి ఎలాంటి అనుభవం లేకపోవడంతో రథం కుప్పకూలే పరిస్థితికి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఇక రథం గుర్రాలపై ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి, ప్రధాన అనుచరుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూర్చున్న చిత్రాలు భక్తులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అలా గుర్రాలపై కూర్చోవడం అపచారం కదా అని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలశ మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.